వరద గోదావరిలో పులస చేపలు సందడి చేస్తున్నాయి. వీటి కోసం ఏడాది పొడవునా ఎదురు చూసే పులస ప్రియులకు నోరూరిస్తున్నాయి. వారం రోజులుగా గోదావరికి లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో పులస చేపలు వలకు చిక్కుతున్నాయి. గోదావరి ఎర్రనీరు సముద్రం సంగమించే యానం దగ్గర పులసల సందడి కొనసాగుతోంది. ఒక్కో చేప బరువును బట్టి 3000 నుంచి 12000 పలుకుతోంది. సముద్రం నుంచి గోదావరికి ఎదురేదుతూ ఇలస పులసవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని యానం దగ్గర గోదావరి నుంచి మా కరెస్పాండెంట్ అప్పరావు అందిస్తారు. గోదావరికి వరద పోటెత్తడంతో పులస కూడా మాంసాహారులకి మంచి రుచులు పంచుతోంది. గోదావరికి ఎర్రనీరు పోటెత్తడం వర్షాకాలం మొదలడంతో పులస చేపలు అప్పుడే గోదావరిలో కొత్తగా దొరకడం మొదలుపెట్టాయి. మామూలుగా పుస్తులు అమ్ముకునేనా పులస తినాలని నానిల్ని గోదావరి జిల్లాలో ఈ నానుడు ఉంది. అయితే ఇప్పుడు పులస కోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కొనడానికి వస్తున్నారు. గోదావరికి గడిచిన 3 రోజులుగా భారీ స్థాయిలో వరద పోటెత్తుడంతో అనేక రకాల చేపలు మత్స్యకారులకు పంట పండిస్తున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు పులస చేప కూడా దొక్కడం చుక్కడంతో మత్స్యకారులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మామూలుగా అయితే పులస సంవత్సరంలో కేవలం వర్షాకాలంలోనే గోదావరికి ఎర్రనీరు పోటెత్తినప్పుడు మాత్రమే పులస చేప మత్స్యకారులు చిక్కుతుంది. అయితే ఇప్పుడు గోదావరికి వరదలు రావడంతో పులస పంట పండిస్తుంది. మన విజువల్లో చూస్తున్న ఈ చేప పులస సముద్రంలోంచి గోదావరికి ఎదురీదుకుంటూ ఎలస కాస్త ఎర్రనీరులకు ప్రవేశించి పులసగా మారుతుంది. దీని విలువ ఇప్పుడు 3000 రూపాయలు చెప్తున్నారు. దీన్ని కొనుక్కోవడం కోసం కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం, మండపేట నుంచి కూడా అనేక మంది ఇప్పుడు తరలి వస్తున్నారు. ప్రస్తుతం యానాం ఎదుర్లంక బ్రిడ్జి దగ్గర సెల్ఫీల సందడి నెలకొనడంతో అనేక మంది ఇప్పుడు చేపలు కొనుగోలు చేయడం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పులస చేప రేటు ఎంత అనేది మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క చేప మన విజువల్లో చూస్తున్న చేప 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంది. మామూలుగా అన్ని చేపల రుచులు వేరైతే పులస చేప రుచి దానికి చెప్పవసరం లేదు. దీన్ని తినాలంటే పెట్టి పుట్టాలని కూడా అంటారు. వాస్తవానికి ఇక్కడ యానాం దగ్గర దొరికే పులస ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో పేరుంది. ఇక్కడ నుంచి పులస హైదరాబాదు, చెన్నై, ముంబై కూడా వెళ్తుంటది. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? పులస కొనుక్కుందామని వచ్చామండి. పులస చేప ఇప్పుడు పడుతుందా, మీకు ఇష్టమా? ఇష్టం అండి, ఇక్కడ అందరూ ఇష్టం తింటారండి. గోదావరి జిల్లాలో అందరూ 3000 ఉందండి 4000 ఉంది 2000 15000 మొగలకండి, మొగలకి ఏటకి తెస్తారండి. అదే పచ్చి అప్పుడన్నీ దొరుకుతాయండి. అలాగా రోజుకి 10 సంఖ్యలో టన్నులు దొరకవు దొరకవండి. అయితే టన్నుల టన్నులు అయితే ఉరిసేయండి. ఈ గోదావరి చేపలు అయితే 5 వేసి 4 వేసి 10 వేసి దొరుకుతాయండి. మొగలండి, బైరేపల్లి మొగలయ్యండి. చేరాదూరు నుంచి వస్తారండి, హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి. ఇక్కడికి పంటకు వస్తారు. గోదావరి పులస వస్తుంది సార్, ఇదే రోజుల్లో వస్తుంది. ఈ 3 నెలలు ఇక్కడ పులస అంటే చాలా ఫేమస్ గా కొంటారు. మరి సంవత్సరానికి మామిడి పండు ఎలాగో ఫేమస్, అలాగే పులస కట్ట ఈ 3 నెలలు చాలా ఫేమస్. మరి మన రామచంద్రపురం నివాజ్ వరకు ఏంటి, తూర్పు గోదావరి జిల్లాలో హైదరాబాదు, విజయవాడ వైజాగ్ చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పులస కొనుక్కుంటారు. మరి ఈ 3 నెలలు పులస కొనడానికి చాలా దూరం నుంచి వచ్చి కొంటారు. మరి ఒక కేజీ వచ్చి 1500 నుంచి బాగా ముదర చేపతే 3000 4000 కట ఉంటుంది. మరి పూటింగ్ చాలా ఉన్న వల్ల చేపలు కూడా తక్కువ పడుతున్నాయి. మరి 4 వేసి 5 వేసి పడుతున్నాయి. దానివల్ల మరి చాలా రేటుగా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు వరద వస్తే కంటే పులస ఎక్కువ దొరుకుతుందా, తక్కువ దొరుకుతుంది? తక్కువ దొరుకుతాయి అండి, 4 వేసి 3 వేసి దొరుకుతాయి. నీరు లాగిన తర్వాత అప్పుడు ఎక్కువ దొరుకుతాయి. మరి మీరు చెప్పండి, పులస చేప ఎంతకాలం నుంచి అమ్ముతున్నారు? సంవత్సరాలు అండి ఈ సంవత్సరం అండి మూడు నెలలు దొరుకుతాయండి. 4 నెలలు దాకా దీపావళి దాకా అమ్ముతామండి. బోలూరు నుంచి వస్తారండి, శ్రీకాకుళం, హైదరాబాద్, ఇంక చెన్నై నుంచి, ఇంక చాలా ఊరు నుంచి వస్తారండి. ఫేమస్ అండి పులస అంటే. ఈ పులస కొంతకు వస్తారండి. మరి యానం పత్తి దిక్కును దొరకదండి, యానంలో గోదావరి దొరుకుతుంది. చేప ఈ రోజుల్లో దొరుకుతుంది. ఇది పులస కదా, గోదావరి జిల్లాలో మాత్రమే, గోదావరికి ఎర్రనీరు వచ్చినప్పుడు మాత్రమే పులస చేప దొరుకుతుంది. ఇక్కడ వ్యాపారులు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి మామిడి పులస సీజన్ ఎలా ఉంటుందో, సంవత్సరానికి ఒకసారి వర్షాకాలంలో పులస సీజన్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అయితే గోదావరికి ప్రస్తుతం ఎర్రనీరు పోటెత్తడంతో సముద్రం నుంచి ఎగువ ఈదుకుంటూ గోదావరికి వస్తూ ఎలస చేప పులస అవుతుందని కూడా చెప్తున్నారు. అయితే రోజు మొత్తం వేటాడితే దాదాపు 5 నుంచి 10 చేపలు మాత్రం దొరుకుతాయని చెప్తారు. ప్రస్తుతం కేజీ 1000 నుంచి 10000 రూపాయల వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. గోదావరి దగ్గర నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చుక్కాపారావు. గోదావరికి వరద పోటెత్తడంతో పులస కూడా